నమస్తే అస్సలం అలైకుం మీ అందరికీ గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ ఫ్లోర్ ఆయిల్ వారవ వంటలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చక్కగా ఒక పావు బ్రెడ్ తీసుకొని దీన్ని మనం ఒక వెజిటేరియన్ బన్, ఇది బర్గర్లా తినొచ్చు కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అది కూడా మనం వంకాయ కూరలాగా చేసి దీని మీద స్టఫింగ్ వేసుకుంటాం. ఇలాంటివి వేరే దేశాల్లో చాలా, అంటే ముఖ్యంగా ఈ యూరోప్ ఈ ప్రాంతాల్లో బ్రెడ్ పైన ఈ వంకాయని చక్కగా కుక్ చేసి పెట్టి చేస్తుంటారు, కానీ మనకు నచ్చే విధంగా టేస్టీ టేస్టీగా దీన్ని తయారు చేస్తాను. ఈ బ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఇది మార్కెట్లో కూడా కొనుక్కొచ్చుకోవచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇది వరకు కూడా మన షోలో ఎన్నోసార్లు ఈ పావు బ్రెడ్ ఎలా చేయాలో కూడా నేను చూపించాను. అయితే దీన్ని లైట్గా ఒక పక్కన కుక్ చేసుకుందాం, దీన్ని తర్వాత మళ్ళీ వాడుకుందాం. అవన్లో ఈ బ్రెడ్ పెట్టి దీనిపైన సాసు అన్నీ వేసి చేసుకుంటాం. సో ఇది చేయడానికి కొంచెం లైట్గా కలర్ రానివ్వండి. అలాగే దీంట్లో మనం ఈ టమాటాలు వేసేసి చక్కగా కుక్ చేసుకుందాం. బైంగన్ భర్త అని పంజాబీ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆ వంకాయని కాల్చి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దాన్నే ఒక బ్రెడ్లో మనం పెట్టేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఈరోజు వంకాయని కాల్చట్లేదు, ఈ వంకాయని కూడా మామూలుగా ఇలాగే దాన్ని చిన్న చిన్న ముక్కలు టమాటా కట్ చేసినట్టు వేస్తాను. అయితే ఇందులో ఉల్లి పరకలు కూడా దానిపైన వేసి భలే టేస్టీ టేస్టీగా మిక్స్ హర్బ్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మన బ్రెడ్ కొంచెం లైట్గా బ్రౌన్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే కొంచెం నూనె వేసి ఈ వంకాయ టమాటా కుక్ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ నూనె వేసుకోండి. దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే మనం ఉల్లిపరకల్లో ఈ తెల్ల భాగం ఉల్లిపరకలు ఉంటాయి కదా, దీన్ని కూడా ఉల్లిపాయల బదులు సన్నగా చాప్ చేసేసి దీంట్లో వేసేసుకుందాం. అయితే వెల్లుల్లి మరీ ఎక్కువగా కలర్ రానివ్వకండి, ఎక్కువగా కలర్ వచ్చిందంటే అది చేదు మనకు వచ్చేస్తుంది. దీంట్లో ఆల్రెడీ మన వెల్లుల్లి కొంచెం ఎక్స్ట్రా కలర్ వచ్చేసింది, ఏం పర్లే. దీంట్లో మనం వంకాయ టమాటా కట్ చేసేసి వేసుకుందాం. వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటే ఆ నూనెలో ఫ్రై అవుతూ తొందరగా కుక్ అయిపోతుంది. ఇలా వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. అరబ్ దేశాల్లో అక్కడ ఇక్కడ ఈ వంకాయ చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకుందాం. మన ఉల్లిపాయ కట్ చేసినట్టే దీన్ని చూడండి, నైఫ్ షార్ప్గా ఉండాలి. నైఫ్ షార్ప్గా లేదు, షార్ప్గా లేకపోతే మనం వేళ్ళు కట్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఈ వంకాయ ముక్కల్ని ఈ వెల్లుల్లి మన ఆ ఉల్లిపరకలతోటి వేసేసి స్లోగా కుక్ చేసుకుందాం. దీన్ని టమాటా కూడా వేసి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఉప్పు అలాగే టమాటాలు ఏవైతే కట్ చేసి రెడీగా పెట్టుకున్నానో దాన్ని కూడా ఇందులో వేసేస్తాను. వేసి ఈ టమాటాలని మనం ఒక 4-5 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసేసుకుందాం. ఈ వంకాయ టమాటా సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసి దీంట్లో మనకు కావాల్సిన మసాలా ఏముంది, మన కారప్పొడి వేసాను, ఉప్పు కారం వేస్తే చాలు. ఇందులో కొత్తిమీర కూడా నేను కొంచెం ఎక్కువగా వేసుకుంటా, ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. దీన్ని కొంచెం కుక్ చేసిన తర్వాత మనం ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాం. ఇందులో కొత్తిమీర వేసేసి ఇప్పుడు, అంటే ఇంకా ఇందులో వంకాయ ఫుల్గా కుక్ అయిందని నేను చెప్పను, కానీ మనకు కావాల్సినంత ఈ కుక్ అవుతే చాలు. తర్వాత మళ్ళీ దీన్ని అవన్లో పెట్టుకుంటాము. కాబట్టి ఇలా మనం చేసిన ఈ బ్రెడ్ పైన ఈ వంకాయ ఈ టమాటా వేసేసుకుందాం. అంతా వేసేసి చక్కగా దీనిపైన ఇలా చేసుకుందాం. దీనిపైన మళ్ళీ కొంచెం సాస్ తయారు చేసి వేస్తాను. వేసి దాన్ని అవన్లో పెట్టి ఏం చేయాలో చూద్దాం. బ్రెడ్ చూడండి, దీనిపైన వంకాయ టమాటా కొత్తిమీర కొంచెం కారం మసాలా వేసేసి ఇలా తయారు చేశాను. కానీ దీనిపైన మనం చీజ్ వేయాలి అంటే ఆ చీజ్ కోసం మనం సాస్ తయారు చేసుకుందాం. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. వెన్న కొంచెం, దీంట్లో మనం ఒక 1/2 చెంచాడు మైదా పిండి వేసుకుందాం అంతే. వేసి ఈ వెన్నని కరిగిన తర్వాత మైదా పిండి దాంట్లో అదే వెన్నలో కొంచెం కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం మిక్స్ హర్బ్ అలాగే
చీజ్ కూడా ఇందులో వేసి మన చీజ్ సాస్ తయారు చేస్తున్నాం. ఆ చీజ్ సాస్ తయారు చేయడానికి మన ఈ వెన్న చక్కగా కరగాలి. మన మైదాపిండి ఈ కరుగుతున్న వెన్నలో కుక్ అవ్వాలి. మైదాపిండిలో మనకి పచ్చివాసన ఉంటుంది, అది పోవాలి. అది పోయి మనకి ఆ మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేంత వరకు లైట్గా ఆ కలర్ కూడా మైదాపిండి కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకుందాం. ఇందులో మనం కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి వేసాను. నా ఈ మైదాపిండి పచ్చిది కుక్ అయింది. ఇందులో మిక్స్ హర్బ్స్, తులసాకు, మరమము, అన్ని మిక్స్ హర్బ్స్ మార్కెట్లో దొరుకుతుంది, పిజ్జా హర్బ్స్ అని కూడా దొరుకుతుంది, అది తెచ్చి ఇందులో వేసాను. ఇప్పుడు పాలు ఇటు పక్కన పోసుకుంటూ స్లోగా ఈ పాలని ఈ మైదాపిండితోటి మనం స్లోగా కలిపేసుకుందాం. ఈ మైదాపిండి దీంట్లో కలుస్తూ కలుస్తూ ఈ పాలని చిక్కగా తయారు చేస్తుంది. మన సాస్కి కావాల్సినన్ని పాలు పోసుకుందాం. దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. సాధారణంగా ఈ సాస్ తయారు చేసేటప్పుడు కూడా మేము చాలాసేపు కుక్ చేస్తాము, కానీ ఈరోజు అంత టైం అక్కర్లే. దీన్ని ఈ చిక్కగా అయ్యేంతవరకు కుక్ చేద్దాం. దీంట్లో ఉప్పు మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. ఎందుకంటే దీంట్లో చీజ్ కూడా మనం వేయబోతున్నాం. ఆ చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోవడమే మంచిది. ఇది స్లోగా కుక్ అవనిద్దాం. ఈ లోపల ఈ ఉల్లి పరకలు ఆ తెల్లవి పైన భాగమేమో ఆ వంకాయ కూరలో వేసాను. కొంచెం గ్రీన్గా ఉన్నది ఇలా కట్ చేసేసి ఈ సాస్ పైన మనం వేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది. ఆ ఉల్లి పరకలు లైట్గా కాలుతూ మంచి సువాసన కూడా అందచేస్తుంది. ఇంకా కొంచెం సేపట్లో ఈ సాస్ చిక్కగా అవుతుంది. మనం కావాలంటే ఈ మిగిలిన పాలు కూడా ఇందులో వేసేసుకుందాం. స్లోగా ఒక 4 నిమిషాలు కుక్ చేసుకోండి. వెన్నలో మైదాపిండి, పాలు, మంచి హర్బ్స్ అన్నీ వేసాను. దీని రుచి అమృతం, అమోఘం. ఇందులో మన చీజ్ కొంచెం అంత అట్టి పెట్టుకుంటాను. పైన లాస్ట్లో వేయడం కోసం ఈ చీజ్ సాస్ కూడా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకుంటే మనకి ఇదంతా పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత ఇది మెల్ట్ అవుతూ ఈ వంకాయ దానిపైన కనిపిస్తుంది. ఇప్పుడు ట్రే ఇలా పెట్టుకుంటాను. దీనిపైన మనం ఈ చిక్కటి సాస్ని వేసేసుకోవడమే. స్లోగా ఈ సాస్ కారిపోతూ ఉంటుంది కిందికి. కొంచెం జాగ్రత్తగా వేద్దాం. ఓ కింద పోకమ్మా, కింద పోకమ్మా. సాస్ కొంచెం చల్లగా అయిందనుకోండి చిక్కగా అయిపోతుంది. సో ముందైతే ఈ ఉన్న సాస్ని ఈ కొనలు కూడా చక్కగా సాస్ పడేట్టు వేసుకోండి. కొంచెం సేపట్లో ఇది మంచి సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ పైన తయారవుతుంది. దేవుడా, దీన్ని తినేటప్పుడు ఉంటుంది అసలు సిసలైన మజా. మన వంకాయ ఏదైతే ఉందో ఆ టమాటా దానికి ఇది మంచి ఆ క్రీమీ టెక్స్చర్ అందచేస్తుంది. అయిపోయింది కదా, ఒక 2 నిమిషాలు ఆవుదాం. ఈ క్రీమ్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసేసి దీన్ని అవన్లో ఎలా పెట్టాలో చూపిస్తాం. చక్కగా రెడీ అయిన తర్వాత దీనిపైన మనం కొంచెం ఈ ఉల్లి పరకలు వేసుకోండి. ఈ ఉల్లి పరకలు కూడా మనకి కాలుతూ మనకి అవన్లో పెట్టినప్పుడు ఆ మంచి సువాసన బయటకు వచ్చేస్తుంది. ఈ కొంచెం చీజ్ కూడా దీనిపైన వేసేసుకుందాం. ఈ రకంగా ఆహా తర్వాత నా సామి రంగా. కొంచెం పైన మనకి లైట్గా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. తర్వాత దీన్ని ఎలా వడ్డించాలో చూపిస్తాం. అయితే ఇది చూపిస్తున్నాను కదా, దీనిపైన మళ్ళీ బ్రెడ్ ఇలా పెట్టేసి మనం కట్ చేసుకోవచ్చు. దీన్ని ఇటు పక్కన బేక్ అవుతున్నప్పుడు కొంచెం అంత వెన్న మనం తీసుకొని బ్రెడ్ పైన మనం లైట్గా వేసేసుకుంటే ఈ వెన్న మెల్ట్ అయ్యి లైట్గా ఆ బంగారు రంగు వచ్చేంత వరకు దీన్ని ఇలా పెట్టి బేక్ చేసుకోండి. దీన్ని పక్కనే పెట్టేసి, అయితే ఇది కొంచెం టైం పడుతుంది, ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి ముందు దీన్ని అయిన తర్వాత సగం అయిన తర్వాత ఈ బ్రెడ్ని కూడా దీంట్లో పెట్టేసుకుందాం. చూడండి ఇలా పెట్టి బయట పెడతాను. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఇలా పెట్టి చేస్తాను. తర్వాత కట్ చేసి వడ్డి చేసుకోవడం. ముందు దీన్ని మనం ఈ వేడి అవన్లో మనం ఇలా పెట్టి బేక్ చేసుకుందాం ఒక 10 నిమిషాలు. చక్కగా బ్రెడ్ మంది 2 అవన్లో పెట్టాను పర్ఫెక్ట్గా. ఆహా మరి ఇక్కడ చూడండి, మన బ్రెడ్ కూడా లైట్గా ఆ మంచి బంగారు రంగు క్రిస్పీ టెక్స్చర్ కూడా వచ్చింది. మన చీజ్ చక్కగా మెల్ట్ అవుతూ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆహా బ్రెడ్ సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడు ఆహా చాలా వేడిగా ఉంది బ్రెడ్. దీన్ని ఈ విధంగా కింది దాకా కట్ చేసుకుందాం.
పర్ఫెక్ట్ గా కట్ కూడా అయింది. ఇప్పుడు దీన్ని మనం వడ్డి చేసుకుందామా. మన బ్రెడ్ రెడీ అయిపోయింది. మీరు దీన్ని చూసారనుకోండి, చక్కగా ఒక పక్క చీజ్ మెల్ట్ అవుతూ సాస్ ఎంతో పర్ఫెక్ట్గా ఉంది. సాయంత్రం పూట స్నాక్లా తినండి, లేకపోతే ఇదే డిన్నర్లా తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి తినేద్దామా. చూసారు కదా ఎంతో సింపుల్. ఇప్పుడు ఈ పావ్ని, ఈ బ్రెడ్ మనకి ఆ లోపల మన వంకాయ కూర అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నాకేమొద్దు. వంకాయ మన వైట్ సాస్ చీజ్ ఎంతో టేస్టీ టేస్టీగా, ఆ మిక్స్ హర్బ్స్ కూడా వేశాను, దానివల్ల మంచి సువాసన. పిల్లలైతే ఎగిరి గంతులు వేయాల్సిందే. ఆ పావుకు కూడా మనం వెన్న పెట్టి అద్భుతం అమోఘం. వంకాయ టమాటో చీజ్ పావు బ్రెడ్తో. దీన్ని తయారు చేయడానికి ముందుగా పావు బ్రెడ్ని చూపించిన విధంగా స్లైస్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఒక పెనంపై లైట్గా కలర్ వచ్చేంత వరకు చేసి పక్కన పెట్టి అదే ప్యాన్లో నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కారము, తగినంత ఉప్పు వేసి స్లోగా కుక్ చేసిన దీన్ని పై కొంచెం కొత్తిమీర వేసి చూపించిన విధంగా మన పావు స్లైస్ పైన దీన్ని అమర్చుకోవాలి. అదే ప్యాన్లో వెన్న వేసి కొంచెం మైదా వేసి కొంచెం రంగు వచ్చేంత వరకు మన మైదా పిండిని కుక్ చేసి మిరియాల పొడి కూడా వేసి దాంట్లో మిక్స్ హర్బ్స్, పాలు పోసి చూపించిన విధంగా సాస్లా తయారు చేసుకోవాలి. తర్వాత దాంట్లో తురిమిన చీజ్ కుక్ చేసుకోవాలి. మనం పెట్టిన ఆ వంకాయల పైన ఆ సాస్ను చూపించిన విధంగా పెట్టి మనం దీన్ని అవన్లో కొంచెం సేపు బేక్ చేసుకొని వేడి వేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మీకోసం స్పెషల్గా చేస్తుంది. అన్నం చాలా ఇష్టంగా తింటాం. అదే బియ్యం తీసుకొని రకరకాల నూడిల్స్ షేప్లో, ముఖ్యంగా థాయిలాండ్, ఈ చైనాలో ఈ రైస్ నూడిల్స్ అని తయారు చేస్తారు. మార్కెట్లో రైస్ సేమియా అని దొరుకుతుంది. మనకి మామూలు సేమియా ఏదైతే ఉంటుందో అది మన గోధుమలతో తయారు చేస్తారు, కానీ బియ్యంతో కూడా సేమియా తయారు చేస్తారు. దీన్నే రైస్ సేమియా అంటారు. ఇది మార్కెట్లో చాలా అవైలబుల్గా దొరుకుతుంది. దీన్ని చక్కగా ఒక వెరైటీగా, స్పెషల్గా, టేస్టీగా దద్దోజనం చేసుకుందాం. దీంట్లో కుక్ చేసుకునే విధానం చాలా సింపుల్. ఇంట్లో మనం తెచ్చిపెట్టుకుంటే వేడి నీళ్లు పోసేస్తే చాలు, మన ఈ నూడిల్స్ రెడీ అయిపోతుంది. తర్వాత దీంతో మనం పులిహోరలా చేసుకోవచ్చు. అన్నాన్ని ఎన్ని రకాలుగా చేసుకుంటామో, దీంతో నేనైతే బిర్యానీ కూడా చేశాను. దీంతో ఎన్నో రకాలుగా మనం చిత్రన్నాలు ఎన్ని చేసుకున్నా అన్ని చిత్రన్నాలు ఈ సేమియాతో మనం చేసేసుకోవచ్చు. దీన్ని మనం చేసుకోవడం కోసం ఇక్కడ నీళ్లు, వేడి వేడి నీళ్లు నేను బాయిల్ చేస్తున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకుంటాను. ఈ ఉప్పు లైట్గా వేసేసి దీన్ని, అంటే ఇది రైస్ సేమియా అంటే స్వీట్లకే కాదు, చెప్పాను కదా అన్నిటికీ వాడుకోవచ్చు. ఈ వేడి నీళ్ళని తీసుకొని చక్కగా ఈ రైస్ ఆ సేమియాలో మనం వేసేద్దాం. వేసేసి దీనికి ఏదన్నా ఒక మూత ఇలా పెట్టేసుకుందాం. ఒక మూత పెట్టేసి మనం కావాలంటే అంత నీళ్ళల్లో, ఆ వేడి వేడి నీళ్ళల్లో ఇది ఉండేట్టు పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసామనుకోండి మనకి ఒక 4-5 నిమిషాల్లో చక్కగా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా మనకి ఆ నూడిల్స్లా తయారవుతుంది. దాంతో మనం ఈరోజు దద్దోజనం చేసుకుందాం. ఒక 4 నిమిషాల తర్వాత ఇది చూసామనుకోండి, చూడండి నీళ్లు ఎంత కావాలో అంత పీల్చుకుంది, మనకి ఇలా చక్కగా మంచి నూడిల్స్లా తయారైంది. అయితే దీన్ని మనం కొంచెం చల్లనీళ్ళు పోసేసి దీన్ని ఉడకట్టేసుకుందాం. ఆ తర్వాత మనం మన దద్దోజనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఒక స్ట్రైనర్ ఇలాంటివి తీసేసి ఉడకట్టేసుకోండి. చక్కగా ఈ విధంగా మనం ఉడకట్టేసుకున్నాం. అంత పర్ఫెక్ట్గా రెడీ ఉంది. చూడండి మనకి ఎలా నూడిల్స్లా నూడిల్స్లా ఉన్నాయో. పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడతారు. దీంట్లో ఉప్పు, దద్దోజనానికి కావాల్సినంత ఉప్పు కాబట్టి వేసేయండి. అలాగే దీంట్లో చిక్కటి పెరుగు నాకు కావాల్సినట్టు వేసేసుకుంటాను. అలాగే సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, నాకు దద్దోజనంలో క్యారెట్ కూడా గ్రేట్ చేసి ఇష్టం, కొత్తిమీర, ఇవి వేసి దీన్ని చక్కగా కలిపేసుకోండి.
పెరుగు ఎలాగో వేసుకున్నాను. అయితే ఇందులో కొన్ని పాలు కూడా పోసుకుంటే మనకి ఆ దద్దునజం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పెరుగు చిక్కగా ఉన్నప్పుడు ఇందులో మనం పాలు కూడా పోసేసి వేసుకుందాం. అయితే కొంచెం సేపు చల్లారిన తర్వాత మన ఈ నూడిల్స్ లాగా ఉన్నవి ఈ కొంచెం పాలను కూడా పీల్చుకొని దీన్ని చిక్కగా చేస్తుంది. కాబట్టి ఫస్ట్ కొంచెం పెరుగు పాలు పోసేసి కలుపుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత దీనికి తాలింపు వేసుకుందాం. పెరుగు పాలు పోసి ఉప్పు మనం అన్నీ అంటే అల్లము కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసేసి కలిపేసి పెట్టుకున్నాం. రైస్ సేమియాతో చక్కగా దద్దోజనం రెడీ అయింది. కానీ మనం తాలింపు వేసుకుంటేనే సో మరి తాలింపుకి మనం గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదాం. ఎందుకంటే మన ఈ గోల్డ్ డ్రాప్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చక్కగా బంగారు చుక్కల్లా ఉండే ఈ నూనె మనం ఎందులో అయినా కానీ స్వీట్లలో వాడుకోవచ్చు, అప్పాలు ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైనా పూరీలు అన్నిటికీ వాడచ్చు. పూరీలు అవి ఫ్రై చేసుకున్నప్పుడు లైట్గా ఉంటుంది. మనం ఈ పెరుగన్నంకి వాటికి తాలింపు వేసుకున్నప్పుడు న్యూట్రల్ ఫ్లేవర్తో ఉండి చాలా బాగుంటుంది. సో మరి ఫస్ట్ అయితే నూనె వేడెక్కిన తర్వాత మన ఆవాలు ఆవాలు చిటపటలాడితేనే మన ఈ సేమియా రైస్ సేమియా దద్దోజనానికి మంచి టేస్ట్ వస్తుంది. నూనె ఇంకా వేడెక్కలేదు, వేడెక్కిన తర్వాత అవే చిటపటలాడతాయి. దీంట్లో మనం ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ జీలకర్ర అన్నీ వేసుకొని చక్కటి తాలింపు వేసుకుందాం. ఆవాలు చిటపటలాడడం స్టార్ట్ అయినప్పుడు ఎండుమిరపకాయలు మంట కూడా కొంచెం తగ్గిద్దాం. జీలకర్ర మన మినప్పప్పు, నాకు మినప్పప్పు చాలా ఇష్టం ఎందుకంటే కరకరలాడుతూ ఉంటుంది. అందులో మనం సేమియా బియ్యపు సేమియాతో మనం చేసుకున్నాం రైస్ సేమియా, దీంట్లో ఇంగువ, లాస్ట్లో మన కరివేపాకు. కరివేపాకు వేసేటప్పుడు ఇది మనం కట్టేద్దాం స్టవ్. ఈ లోపల మన మినప్పప్పు కూడా చక్కగా మంచి రంగు వచ్చింది. ఇప్పుడు మన ఈ తాలింపుని ఈ సేమియా దద్దోజనంలో వేసేసి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. చూడండి చక్కగా, ఏం కంగారు పడకండి, నూనె ఇంతేసామని దీంట్లో ఆ నూనె చక్కగా మనం ఇందులో వేసేసి కలిపేసుకుందాం. కలిపేసి ఇప్పుడు వడ్డిచ్చేసుకుందాం. పిల్లలకి ఆ నూడిల్స్ లాగా చక్కగా ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం. సో మన ఆ ఎండుమిరపకాయల్లో నుంచి ఆ ఫ్రై అయినప్పుడు ఎండుమిరపకాయలు కొంచెం నలుపు రంగు వస్తుంది, దాంట్లో మంచి సువాసన ఈ నూనెలో ఉంటుంది. మన రైస్ సేమియాతో చేసుకున్న దద్దోజనం రెడీ. కానీ ఇంకా దీంట్లో లాస్ట్లో మనం కొన్ని దానిమ్మ ఈ గింజలు వేసేసుకొని వడ్డించుకుంటే అద్దరిపోతుంది. పర్ఫెక్ట్లీ రెడీ, మనం దీన్ని వడ్డించేసుకుందాం. కొంచెం మీకు మరీ చిక్కగా అయినట్టు అనిపిస్తే మాత్రం మీరు ఇంకా కొంచెం పెరుగు ఏదన్నా వేసుకోండి. సూపర్ రైస్ సేమియా రెడీ. చక్కగా మన పెరుగు సేమియా, నాకు మిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు చాలా ఇష్టం. కరకరలాడుతున్న కరివేపాకు తాలింపుతోటి మనకి అయితే పిల్లలకు కూడా మనం కొత్త కొత్త రుచులు పరిచయం చేయాలి. ఇదైతే అందరికీ తెలిసిన రుచే, కాకపోతే వెరైటీగా ఇది కూడా బియ్యంతో చేసిందే, కాకపోతే బియ్యాన్నే సేమియాలా మార్చిన ఈ అద్భుతమైన దద్దోజనం సూపర్గా ఉంది. చేసుకోండి రైస్ సేమియాతో దద్దోజనం. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్పై నీళ్లు పెట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేసి మన రైస్ సేమియా ఒక గ్లాస్ బౌల్లో తీసి దాంట్లో వేడి వేడి మసులుతున్న నీళ్లు పోసేయాలి. ఒక 4 నిమిషాలు తర్వాత మనం దాంట్లో చల్లనీళ్లు పోసి ఆ సేమియాని వడగట్టి పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో ఉప్పు పెరుగు పచ్చిమిరపకాయ క్యారెట్ తురుము కొత్తిమీర పాలు అన్నీ వేసేసి చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనికి మంచి ఆవాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంగువ కరివేపాకు మినప్పప్పుతో మంచి తాలింపు వేసుకొని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన అది కూడా రైస్ సేమియా దద్దోజనం. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన వంటలు. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, కుదాఫిస్.